ఇక్కడ రాగానే చెప్పండి, కానీ మీ మీద గొడవ పెట్టడని చెప్పిన. భాస్కర్ రావు గారు రాగానే ఆఫీసర్లు అందరూ తుంగపాడు బంధం అని అనేది ఐఏఎస్ అధికారులు అంటే ఆయన అంతా మూసి మీద లిఫ్ట్ కావాలా, దీని మీద కావాలా, దాని మీద కావాలా, తాను స్వయంగా ఒక రైతు కాబట్టి రైతుల యొక్క బాధ తెలిసిన వ్యక్తి కాబట్టి పంట వేసిన కాడి నుంచి పంట నూర్పిడి దాకా దాన్ని మార్కెట్ చేసేదాకా డీటెయిల్ కొట్టద్దు, నాకు టైం తక్కువ ఉంది, ప్లీజ్ ప్లీజ్ సిటీలు బంద్ చేయనండి. అదేమి దిక్కుమాలేదు అందు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ నేను మొత్తుకుంటా ఉన్నా, అక్కడ నువ్వు మొత్తుకుంటా ఉంటే ఇవనికి అర్థం కావాలా? అదనే రోజున కావద్దు కదా, సిటీలు బంద్ చేయాలి. మీటింగ్ అయిపోయిన తర్వాత చివరికి నినాదం చెప్దాం, నేను కూడా గజం దుంకుతా, అందరం కలిసి దుంకుదాం. విషయం నాలుగు విషయాలు తెలియాలి కదా. సబ్జెక్ట్ ఏంటంటే నేను మీ అందరికి ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నా, మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తూ ఉంది. సంతోషం మంచి మాటలు. ప్రజాస్వామ్యం యొక్క పరిణతి, మెచ్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ రావాలి. వచ్చిన దేశాలలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, చాలా బాగా దూసుకొని పోతూ ఉన్నాయి అవి. ప్రజాస్వామ్య పరిణతి అంటే ఒక ఎలక్షన్ వస్తే, ఓటేసే సందర్భం వస్తే తప్పకుండా పార్టీలకు మనిషి నిలబడతాం. ఇవాళ ఇక్కడ కూడా భాస్కర్రావు గారు మన పార్టీ తరఫున, బీఆర్ఎస్ తరఫున ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్కు, కాంగ్రెస్ వస్తాడో మరి ఎవరు వస్తారో భగవంతుని కనుక, ఎవడో ఒకడు వస్తాడు. బీజేపీకి కూడా ఎవరో ఒకరు వస్తారు. మనం చూడాల్సింది ఏంటంటే వ్యక్తులు ఎట్లా ఉంటారు. ఒక మనిషి, ఒకటే మనిషి ఎమ్మెల్యే కావాలి కాబట్టి వ్యక్తి ఉంటారు. ఏం చూడాలి మనం ఓట్లేసే వాళ్ళం. నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా దయచేసి ఒకే వ్యక్తిని చూసుకోవాలి. వ్యక్తి మంచివాడా చెడ్డవాడా ఒకటి, రెండవది ఏ పార్టీ నుంచి ఈ వ్యక్తి ఉన్నాడు, ఆ పార్టీ చరిత్ర ఏంది, వాళ్ళ వైఖరి ఏంది, వాళ్ళ దృక్పథం ఏంది, ప్రజల గురించి ఆ పార్టీ యొక్క ఆలోచన సరళి ఏంది, అంతిమంగా వాళ్ళు ఏం కోరుతున్నారు అనేది మనం నిర్ణయించి ఓటేయాలి.